నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం నడుపురి ఇసుక ర్యాంపులో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు ఆకస్మికంగా పర్యటించారు. ర్యాంప్లో ఏర్పాట్లు, పరిస్థితులను అధికారులతో సమీక్షించిన మంత్రి సిద్ధాంతం ర్యాంప్ ఇన్ఛార్జిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వే బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని సూచించారు. బిల్లు బుక్స్, వే బిల్లులను చెక్ చేసి ర్యాంప్లో అక్రమ వసూలు, అవకతవకలకు పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించం అని హెచ్చరించారు. పైపులు పెట్టట్లేదా? వన్వే కదండి. అందుకే నేను వచ్చి ఇన్స్పెక్షన్ చేశాను. ఎక్కడా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం 475 రూపాయల కంటే మించి 1 రూపాయి తీసుకుంటే మటుకి ఎవరైనా సరే అని ఊరుకుని చూస్తున్నాను. ఇప్పుడు మన ఆర్డీఓ గారు వచ్చారు, డిఎస్పీ గారు వచ్చారు, ఎస్ఐబి వాళ్ళు వచ్చారు. ఎక్కడా కూడా ఎవరిని కూడా బెదిరించి కానీ చేసి కానీ సిద్ధాంతం ర్యాంపులో పనిచేయడానికి, బంట ఇసుక ర్యాంపులో పనిచేయడానికి చాలామంది కల్పిస్తాం. అది చేసుకుంటానంటే మేము వద్దంటే కదా, అంటే అడిగి ఇస్తాం. ఇప్పుడు మా ప్రజలను వదిలేసుకుంటాం. మేము ఇప్పుడు నడిపూర్ ర్యాంపులో ఇష్టకు వచ్చినాయి. ఎవరిని సరే ఉపేక్షించేది లేదు. ఎవడైనా ఎంత గొప్పవాడైనా సరే ఉరికినే లేదు. ఇప్పుడు అందుకే డిఎస్పీ గారికి, ఆ కోవూరు ఆర్డీఓ గారు కూడా వచ్చారు. అదే సార్ ఇస్తున్నాను. ఎక్కడా కూడా చెడ్డ పేరు, ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తెస్తే మట్టుకి ఊరి చెందారు. సుమారు 1000 కోట్లు బాకీ పెట్టి వెళ్ళిపోయాడు. ఇల్లు కట్టుకుని నిరుపేదలందరికీ ఈరోజు అయ్యాయి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారులు అందరు కూడా ఫేస్డ్ మేనర్లో ఇవ్వటం జరుగుతుంది. అది కట్టింది 2 లక్షలు అయితే సుమారు 1200 కోట్ల రూపాయలు నిధుల్ని ఇళ్ళ లబ్ధిదారులకు ఇవ్వటం అనేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్నారు. కావలి శ్రీనివాస్ గారు మంత్రి గారు, ఆయన 5 సంవత్సరాల్లోనే హౌసింగ్ మినిస్టర్గా ఎన్నిళ్ళు కట్టాడు. ఆయన మొత్తం నిధులన్నీ కూడా భారతదేశ చరిత్రలోనే మన రాష్ట్రం 24వ స్థానంలో ఉన్నదాన్ని హౌసింగ్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మొదటి స్థానానికి తీసుకొచ్చాం. ఇలాంటి పెద్ద పెద్ద స్కీములు వేసినప్పుడు కోర్టులకు వెళ్ళటం ప్రతిపక్షాలు, అలాగే డాక్యుమెంట్ ఇవ్వాలనుకుంటే పూర్తి హక్కు ఇవ్వాలనుకుంటే దాని మీద కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు. రకరకాలుగా ఆపినా కానీ ఈరోజు అన్నింటినీ కూడా అధిగమించి ఇవ్వటం జరిగింది. ఇంకా 3 లక్షల మందికి ఈ కోర్టు లిటిగేషన్లో ఉండటం వల్ల తొందరలో కోర్టు సెలవులు అయిన తర్వాత అవి కూడా లీగల్ హెడ్డిల్స్ అన్ని బయటకు వచ్చి అడుగుకోవడం ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని గంటల ఇంటి దగ్గర కూడా ఇసుకి నైట్ ఏమో ఎక్కడ డిపోలకి ఇమ్మని ఆదేశాలు ఇచ్చారు తాకాడ్లకి. ఇది ఒక 3-4 రోజుల్లో అన్ని రీచ్లు కూడా స్టార్ట్ అయిపోతే ఒక 3-4 రోజుల్లో ఫ్రీ అయిపోతుంది. ఇచ్చేలాగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ఇక్కడ పని మొదలు పెట్టడం జరిగింది. ఎక్కడా కూడా పారదర్శకంగా ఇక్కడ బోర్డులు పెట్టి ఎవరొచ్చినా సరే 475 రూపాయలకు లోడ్ చేసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఎక్కువ రేట్లు అడిగినా కానీ వెంటనే మా రెవెన్యూ కానీ పోలీస్ కానీ డిపార్ట్మెంట్కి కానీ ఇంటిమేట్ చేస్తే వెంటనే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గత 4-5 రోజుల నుంచే కూడా జిల్లాలో ఇటు బోట్స్ అండ్ ర్యాంపులు కానీ ఇటు ఓపెన్ రీచ్లు కానీ సుమారు 70,000 టన్నుల దాకా ఇసుకి లోడ్ అవుతుంది. ఒక 5-10 రోజులు ఇలా వెళ్తే కొరత అనేది లేకుండా
ఈ డిమాండ్ కూడా తగ్గిపోయి రొటీన్లో కూడా సప్లై చేయడానికి వీలవుతుంది. అలాగే కూడా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పేదలందరికీ ఇల్లు జగనన్న కాలనీలు మొదలుపెట్టామో ఆ బెనిఫిషియర్స్ అందరికీ కూడా ప్రతి ఇంటికి 20 టన్నులు ప్రతి రీచ్ నుంచి కూడా ఎక్కడైతే దగ్గర దగ్గర ఉందో ఆ రీచ్ నుంచి శుభ్రమైన ఇసుకని ఇవ్వటం కోసం కూడా ఏర్పాటు చేయటం కోసం ఇటు సిద్ధాంతం అలాగే నడిపూడి అలా కొవ్వూరు దగ్గర కూడా రెండు రీచ్లు మనం ఐడెంటిఫై చేసి ఇళ్ల లబ్ధిదారులు కూడా ఇవ్వటం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో అందరూ కూడా వచ్చి మీరు 10 టన్నులు కానీ ఒక్కొక్క ఇంటికి 20 టన్నులు ఇస్తారు కాబట్టి ఒకసారిగా కానీ 2 సార్లుగా కానీ 3 సార్లుగా కానీ మీ అవసరాన్ని బట్టి పట్టుకెళ్ళమని నేను లబ్ధిదారులందరూ కూడా కోరటం జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున 30 లక్షల మందికి ఇల్లు కట్టిస్తామంటే ఇటు ప్రతిపక్షాలు కొన్ని ఎల్లో మీడియాస్ కూడా మాట్లాడుతున్నాయి. ఇది ఎప్పుడో ప్రారంభం అయిపోయింది, మళ్ళీ ఓపెన్ చేస్తున్నారని. మొన్న 25 డిసెంబర్ 25వ తారీఖుని జగనన్న కాలనీస్ అన్నిటికీ కూడా పట్టాలు ఇచ్చి అందరికీ కూడా పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి అదే స్థలం నుంచి జియో ట్యాగింగ్ చేసి చేయటం జరిగింది. ఈ 1వ తారీఖు కన్నా అక్కడక్కడ మోడల్ హౌసెస్ కట్టుకుంటూ మొదలుపెట్టాం. దీన్ని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అమూల్య అస్త్రాలతోటి 17,500 జగనన్న కొత్త గ్రామాలని ఆయన చేతులకి మీదుగా ప్రారంభించడం జరిగింది. ఒకటి కేంద్ర ప్రభుత్వం అంటారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటారు, 5,000 కోట్లే బడ్జెట్లో పెట్టారని. ఇది నిరంతర ప్రక్రియ. కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎన్ఆర్జీసి ఫండ్స్ అంటే అది మనకు రాదు, ఇలా రాష్ట్రానికి రావాల్సిన బాట అది. దాన్ని మనం మన ఇష్టమే మన అవసరాన్ని బట్టి వాడుకుంటాం, దేనికి వాడుకోవాలో వాడుకుంటాం తప్ప కేంద్రానికంటూ రాష్ట్రానికంటూ ప్రత్యేక నిధులు. అలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ ఇస్తున్నారో మేము ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్రంలో ఉన్న స్కీమ్స్ని ఉపయోగించుకుంటూ